హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశ్మి నాక్స్ ఇన్ తెలుగు. సో నా ఫేస్ ఎందుకో కొంచెం డల్ అయిపోయింది కదా, పింపుల్స్ మళ్ళీ, అదేంటిది స్కిన్ కేర్ కొట్టిన అసలు ఫాలో అవ్వట్లేదు. సో అందుకని రిలయన్స్ మార్ట్కి వెళ్ళి నేను కొన్ని ఫేస్ మాస్క్స్ తెచ్చుకున్నాను. సో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి రిలయన్స్ మార్ట్లో, ఐ మీన్ సూపర్ మార్కెట్లో. కొత్తగా పెట్టారు ఇక్కడ, నేను ట్రై చేద్దాము, కొన్ని బిస్కెట్స్ అయితే తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి ఇంకా అవి ఇవి కొనేసాను ఆబ్వియస్గా. సో మెయిన్గా ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా చాలా తక్కువగా ఉన్నాయి. సో నేను ప్లాస్టిక్ కంటైనర్స్ వీటి మీద చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో నేనేం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి రిలయన్స్ మార్ట్. నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తానండి, ఆల్రెడీ ఏమేమి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి. సో అది నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో నేను ఫుల్ వీడియో అనేది రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తానండి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి సపరేట్గా. ఆల్రెడీ ఇవాళ స్పార్ వీడియో పెట్టాను కదా, అలాగే ఇక్కడ కూడా వీడియో చేయడం జరిగిందనమాట. సో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయండి, ప్రతి అన్ని ప్రొడక్ట్స్ మీద 6% ఆఫ్ అండి ఎంఆర్పి మీద. వచ్చేసి ఇది ఒక కంటైనర్ తీసుకున్నానండి, ఇది వచ్చేసి 49 రూపీస్ పడింది. సో దీని ఎంఆర్పి వచ్చేసి సో 199. ఇది ఎందుకంటే నేను మసాలాలు అవి పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, దీని ప్రైస్ వచ్చేసి 49 అండి. సో తర్వాత ఇది వచ్చేసి మాజా బాటిల్ తీసుకున్నాను. సో ఇది ఎంఆర్పి 39 పడిందండి నాకు. సో చాలా బెటర్ కదా. సో అండ్ అలాగే ఒక సోన్ పాపిడ్ తీసుకున్నాను, ఇది వచ్చేసి 39 పడింది ఇది కూడా. సో అండ్ సో చెప్పాను కదా షీట్ మాస్క్ తీసుకున్నాను. సో ఇదేంటిది మిరాబిల్ కాస్మెటిక్స్ నుంచి ఒకటి అదీను, ఇది వచ్చేసి కుకుంబర్ ఫెయిర్నెస్ మాస్క్. ఇంకొకటి వచ్చేసి చార్కోలా, ఐ థింక్ చార్కోల్ అనుకుంటున్నా ఇది, నేను ఇది ఒకటి తీసుకున్నాను. సో అండ్ లాస్ట్, సారీ కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది, సో 2 మినిట్స్. సో తర్వాత వచ్చేసి బీ న్యాచురల్ గోవా, అలాగే బీ న్యాచురల్ క్లౌడీ యాపిల్ తీసుకున్నా, ఇది వచ్చేసి 1+1 ఆఫర్ ఉందండి. సో తర్వాత వచ్చేసి కొన్ని గ్రీన్ పీస్ ఫ్రోజన్ పీస్ తీసుకున్నా, ఇది కూడా బై 1 గెట్ 1. సో ఎంఆర్పి ఎంత ఉందంటే 45 ఉందండి, కనిపిస్తుందా 45. సో 45కి 2 అంటే చాలా బెటర్. సో అలాగే పండుగకు ఒక జూనియర్ హార్లిక్స్ తీసుకున్నాను, దాట్స్ ఇట్. అండ్ సో ఈ కండెనర్స్ తీసుకున్నానండి, ఇది వచ్చేసి 129కి 3 అనమాట. సో ఇది, సో ఇది, అలాగే ఇది ఇది ఆల్రెడీ నేను పెట్టేశాను, ఇది 99 రూపీస్ కండి. మిక్చర్ అంతా ఆఫర్ ఉంది, పండుగ చాలా ఇష్టం అని చెప్పి తీసుకున్నాను. సో ఈ 3 వచ్చేసి 99 పడింది. అమ్మా హాయ్ చెప్పు అందరికి, హాయ్ తిను ఆమె పెట్టుకో. హలో, సో నేను ఇందాక చూపించినవన్నీ సర్దేశాను, అలాగే పండుకి అన్నం కూర చేసేసాను, మాకు చపాతి చేసేసాను, అండ్ మేము స్నానం చేసేసాము. తర్వాత పండుగ అన్నం పెట్టేసి పండుగను పడుకోబెట్టేసాను, ఒక పెద్ద పని అయిపోయింది. సో ఇంకా నేను చేయాల్సిన పనులు ఏంటంటే బట్టలన్నీ మడతాయాలి, చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని అంట్లు కొన్ని కడగాలి. బా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొంచెం ఎవరన్నా ఒక మనిషి ఉంటే బాగుండు మనకు కొంచెం హెల్ప్ చేయడానికి అని చెప్పి. చాలామంది ఏంటంటే పుట్టింటికి వెళ్ళిపోతారని. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ కూడా నాకు చేసి పెట్టే వాళ్ళు లేరు, ఎందుకంటే మా మదర్కి కొంచెం హెల్త్ బాగోదన్నమాట. సో ఎందుకంటే నేను కొంచెం లేట్గా పుట్టానమాట, మా మదర్కి 35 ఆ టైంలో పుట్టాను కదా. సో అందుకని ఆవిడ ఏజ్ వచ్చేసి ఇప్పుడు 65 అయ్యింది. సో అందువల్ల ఆబ్వియస్గా ఎవరు చేయలేరు కదా ఆ ఏజ్లో. సో నాకు కాకుండా మిగిలిన అందరికీ ఏంటంటే కొంచెం యంగ్ మదర్స్ ఉంటారు. సో సో నాకేంటంటే మా మదర్ కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లం అలా చేయలేరు. అండ్ ఆబ్వియస్గా అత్తయ్య వచ్చేసి, అత్తయ్య కూడా నడుము నొప్పి కాలు నొప్పి ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అత్తయ్య కూడా హెల్ప్ చేయలేదన్నమాట పెద్ద పెద్ద పనులు. సో ఆబ్వియస్గా నేను పుట్టింట్లోనూ అత్తగారింట్లోనూ ఎక్కడా సుఖపడలేను, నా పని నేనే చేసుకుంటా పోతూ. సో మీలో ఎంతమందికి ఇలాగా పుట్టింట్లోనూ అత్తగారింట్లోనూ ఎక్కడా సుఖం లేకుండా మీ పని మీరే చేసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు ఉంటే నాకు ఏదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చాలామంది అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు కానీ, ఐ మీన్ పెళ్ళైన వాళ్ళు కొన్ని రోజులు అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, అక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు, కాసేపు నేను పడుకోవచ్చు అనుకోవచ్చు అని అనుకుంటారు. సో నాకు మాత్రం ఆప్షన్ లేదు, ఎక్కడున్నా సరే
నా బడ్జెట్ నేనే చేసుకోవాలి. సో అది రిలయన్స్ మార్ట్లో అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఆఫర్లు. అండ్ ఆనియన్ అయితే ఆనియన్ రేట్ అయితే ఎక్కడైనా సరే ఒకటేలా ఉంది, 149 అంట. సో ఇక్కడ నిన్న ఏం జరిగిందంటే, మాల్కి వెళ్ళాం నిన్న చికెన్ అయి తెచ్చుకుందామని. మాల్కి వెళ్ళి వస్తూ ఆటోలో కేజీ 50 అంట, ఒక 3 కేజీలు తీసుకున్నాను నేనైతే. కాకపోతే మరీ అంత బాగోలేదు, కాకపోతే చిన్న చిన్నవి అనమాట. కాకపోతే ఆ రేటుకి అవి బెటరే అనిపించింది. 150 పెట్టి తీసుకునే దానికంటే 50 పెట్టి 2 కేజీలు తీసుకో 100 పెట్టి 2 కేజీలు తీసుకోవడం బెటర్ అనిపించింది. అందుకని ఒక 3 కేజీస్ తీసుకుని వచ్చేసానమాట. సో ఆనియన్ రేట్ అయితే ఎక్కడన్నా సరే 150 అట్లా ఉండింది. మీ సైడ్లో ఆనియన్స్ రేట్ ఎంత ఉందనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇప్పట్లో అయితే మనము ఉల్లిపాయలు వేసుకుని కూరలు కానీ ఏమి కానీ చేయలేము. ముఖ్యంగా పచ్చిపులుసు చేసుకోలేము. నాకైతే పచ్చిపులుసు అంటే చాలా ఇష్టము. ఆనియన్స్ ఎక్కువ వేసుకుని చింతపండు అన్ని చేసుకుంటే భలే ఉంటుంది. కాకపోతే ఆనియన్ రేట్ వల్ల నేను ఈ మధ్యన చేయట్లేదు అనమాట. సో దట్స్ ఇట్. సో ఇప్పుడైతే బట్టలు మడతీసేసి మిగిలిన ఇంట్లో పనులు ఉన్నాయి అవి చేసేద్దాం. వచ్చేసేయండి. ఈ మధ్య నేను ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇక్కడ బౌన్స్ బైక్స్ అని దొరుకుతాయండి, నాకు కూడా తెలీదు. జస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ తెలిసిందనమాట రెంట్కి తీసుకోవచ్చు బౌన్స్ బైక్ అని బెంగళూరులోనే. నాకు మెయిన్ ఢిల్లీ బొంబాయి అక్కడ ఉన్నాయో లేవో అని తెలీదు, ఇక్కడైతే ఉన్నాయి. సో మనం దాన్ని చేయాల్సింది ఏంటంటే, జస్ట్ మన కంపల్సరీ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. నాకు ఉంది సో డ్రైవింగ్ లైసెన్స్, కాబట్టి అది మనం అప్లోడ్ చేసిన తర్వాత మీరు బైక్ బుక్ చేసుకోవచ్చు. సో ఇందులో మంచి విషయం ఏంటంటే, బైక్ మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాల్ కార్డ్ బుక్ చేసుకున్నాను, అది ఎక్కాను, డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను, సెల్ఫ్ డ్రైవ్ అనమాట. సో వచ్చేసి ఇంటి దగ్గర పెట్టేశాను. సో నాకలాగా ఇంకొకళ్ళు ఈ లొకేషన్ చూపిస్తుంటుంది అనమాట, జీపీఎస్ కనెక్ట్ అయి ఉంటుంది బైక్కి. సో ఇంకొకరు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, బుక్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది చాలా మంచి విషయం కదా. సో అందుకని ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఇలా బౌన్స్ బైకులు వెళ్తున్నాము. కాస్ట్ కూడా చాలా ఎఫర్టబుల్ గా ఉందండి. సో నాకు 7 కిలోమీటర్స్ కి వచ్చేసి 48 రూపీస్ అయింది. ఇంకా దగ్గర దగ్గర అయితే 16 రూపీస్ తీసుకుంటాడు మినిమం. అదేంటంటే మినిట్స్, ఐ మీన్ కిలోమీటర్ కి 1 రూపీ, అలాగే వెయిటింగ్ పర్ మినిట్ కి 1.5 అనమాట, 1.5 రూపీ అనమాట. సో మీరు ఎంతసేపు ఉంచుకుంటే అంత పడుతుంటుంది మీకు. సో అది ఒక మంచి విషయం కదా. మీకు ఎవరైనా బెంగళూరులో ఉంటే డెఫినెట్ గా బౌన్స్ ఈ బైక్ అనేది ట్రై చేయండి, మీకు డ్రైవింగ్ కనుక వస్తే, బైక్ డ్రైవింగ్ కనుక. సో పండుగ నేనైతే బాగా ఎంజాయ్ చేసేస్తున్నాము. సో ఇది వరకు పండుని తీసుకుని వెళ్ళాలంటే చిన్న పిల్లోడు కాబట్టి కొంచెం భయం వేసేది. సో ఇప్పుడు వాడు బాగా కూర్చుంటున్నాడు ముందుకి. సో హ్యాపీగా కూర్చుని ఎక్కడ కావాలంటే అక్కడికి తుర్రంట వెళ్ళిపోతున్నాము. సో అందుకని ఈ మధ్య మధ్యలో నాకు ఏమేమి కావాలో అవి షాపింగ్ చేసుకుంటాను అనమాట హ్యాపీగా. ఇదివరకు ఏంటంటే 2 వీకెండ్ వెయిట్ చేసి హస్బెండ్స్ ని బతిమిలాడి మాల్కి తీసుకెళ్ళు, అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళి బతిమిలాడాల్సి వచ్చేది. సో నేను విడిగా క్యాబ్కి వెళ్ళాలంటే భయంకరమైన రేట్ ఇక్కడ, ఓలా కానీ ఊబర్ కానీ అసలు వెళ్ళలేము. సో ఇప్పుడు ఏంటంటే ఈ బౌన్స్ బైక్ వల్ల మా పనంతా సులువుగా ఈజీగా అయిపోయింది అనమాట. సో ఒకరోజు మాల్కి వెళ్తాము ఫ్రూట్స్ అవి తెచ్చుకోవడానికి, ఒకరోజు ఏమో వెజిటేబుల్స్కి వెళ్తాము. వెజిటేబుల్ షాప్ ఉందంటే కొంచెం దూరము, కొంచెం దూరం ఏం కాదు, జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అంతే. బైక్ బుక్ చేసుకుని వెళ్తాము. సో ఆ వెజిటేబుల్ షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుంటాము, పండుకి మాకు కావాల్సినవన్నీ. ఒకరోజు ఏమో రాచనహల్లి ఆల్రెడీ ఒక లాగ్లో పెట్టాను కదా, ఆ రాచనహల్లి ఆ పార్క్ వెళ్తాము అనమాట ఒకరోజు. సో అలాగా 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 ఈ బైక్స్ వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాము. సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉండి మీకు సెల్ఫ్ డ్రైవింగ్ వస్తే డెఫినెట్ గా బౌన్స్ బైక్ ట్రై చేయండి. చాలా ఎఫర్డబుల్ మనీ విషయంలో కానీ, లేదంటే మన కంఫర్ట్ విషయంలో కానీ చాలా బెటర్. హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడికి బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి బండి పెట్టేయచ్చు. సో అది సంగతి. వచ్చేసి నేను బట్టలు మడతేస్తున్నానండి. సో రోజు బట్టలు ఉతికి ఆరేసి అంట్లు తోమి, అబ్బా అబ్బా అబ్బా, ఫుల్ బిజీ లైఫ్ అయిపోతుంది. ఆ ఉన్న కొంచెం టైంలో పండుతో సరిపోతుంది కంప్లీట్గా. అన్నట్టు నా లాక్స్ అనేవి మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
చెప్పాలండి, ఇది నాకు చాలా ఇష్టమైన మై ఫేవరెట్ రగ్గు. 2 సంవత్సరాల నుంచి దీన్ని వదలనే వదలను నేను. అది సమ్మర్ అయినా సరే వింటర్ అయినా సరే నాతోనే ఉంటుంది ఈ రగ్ అనేది. సో ఇది నేను స్పాలో తీసుకున్నాను, ఎంఆర్పి 900 ఏమో అప్పట్లో. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇది లేకపోతే అసలు నిద్ర కూడా పోను నేను. ఈ స్వెటర్ వచ్చేసి మా హస్బెండ్ది, నేను దొబ్బేశాను అనమాట. నా స్వెటర్ వచ్చేసి జిప్ ఫెయిల్ అయింది, అందుకుని ఆయన ఎట్లాగో అప్పుడప్పుడు వేసుకుంటున్నాడని చెప్పి ఆయన దొబ్బేశాను. దట్స్ ఇట్. అండ్ హస్బెండ్స్ వస్తువులు దొబ్బేసి అవి యూజ్ చేసుకుంటే వచ్చే ఆ కిక్కే సూపర్గా ఉంటుంది కదా అసలు ప్రతి లేడీస్కి. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని అంట్లు ఉన్నాయి, అంట్లు అనేవి సర్దేసి తర్వాత అంట్లు అనేవి కడగాలి, అవి కడిగేస్తూ ఉన్నాను అనమాట. అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో అనేది. సో అండ్ ఇకపై నా వీడియోస్ నా వ్లాగ్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తాయన్నమాట. సో నాకు కొంచెం టైం అనేది దొరుకుతుంది, ఎందుకంటే పండు హైపర్ యాక్టివిటీ అనేది తగ్గిందనమాట. సో వాడు కొంచెం చెప్పిన మాట వింటున్నాడు కాబట్టి నాకు కొంచెం వీడియోస్ చేయడానికి కుదురుతుంది. సో ఇది వాళ్ళ నా వ్లాగ్ హోప్ నా వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ సలహాలు సూచనలు ఏమంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. బాయ్ బాయ్.